చిరుప్రాయంలోనే ఉద్యమ పాట పట్టి, ఉద్యమ పాటలతో ఎందరినో ఉత్తేజపరిచి, తన ఆకాంక్ష కోసం పాదయాత్ర చేసి తన ఇంటి పేరునే పాదాచారిగా మార్చుకున్న హరిప్రియ ఫౌండేషన్ చైర్మన్ కమలాకర్ చారి గారు మాకులం ఉద్యమకారుల కార్యక్రమాల్లో మన స్టూడియోలో ఉన్నారు. మాది నా పేరు కమలాకరు. మాది గోనపల్లి గ్రామం, చిన్నకోడూరు మండలం, సిద్దిపేట జిల్లా. మాది చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ చదివిపించి మాకు అనేకమైనటువంటి ఒక ఆపదలు కానీ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కానీ మాకు వాళ్ళు కష్టాన్ని అనుభవించి మమ్మల్ని ముందుకు పంపించడం జరిగింది. అలాంటి చిన్న భిన్నమైనటువంటి ఒక కుటుంబం, మా చిన్న పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం నేపథ్యం నుంచి నేను వచ్చినటువంటి వ్యక్తిని. మీరు కళాకారుడు అని కూడా విన్నాం. ఉద్యమంలో చిన్నప్పటి నుండే పాల్గొని, అంటే మీకున్న ఉద్యమం మీద ఉన్న ఆసక్తితో చిన్నప్పటి నుండే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అసలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు మీరు ఎవరిని చూసి ఈ ఉద్యమంలో పాల్గొనని ఇన్స్పైర్ అయ్యారు? మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నేను చిన్న ఏజ్లో జరిగినటువంటి ఒక సంఘటనలు, నా కళ్ళ ముంగడ జరిగినటువంటి ఒక సంఘటనలు ఏంటంటే, మాది గోనపల్లి గ్రామం. ఆ గ్రామం పక్క పొంటున్నటువంటి మార్మూల పల్లె అయినటువంటి మిట్టపల్లి గ్రామంలో ఆర్చ్ ఫార్మాలాబా అనేటువంటి ఒక కంపెనీలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం చాలా ఎక్కువ ఉంది. ఆ పరిస్థితులలో 10వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తులకేమో మేనేజర్గా ఉన్నారు. మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలు డిగ్రీ అభ్యాసాన్ని చేసి వారి యొక్క కుటుంబ నేపథ్యంలో ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్ పొందలేక ఉపాధి కోసము అలాంటి బాట పడితే అక్కడ కనీసం కూలీలుగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి. ఆ పరిస్థితులలో కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు అమరణ నిరాహార దీక్ష పూనుకున్న నాడు, ఆ రోజు నేను 18 సంవత్సరాల యువకుని. అలాంటి చిన్న వయసులో నేను గ్రహించినటువంటి ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ గారు ఎందుకు దీక్ష చేస్తున్నారంటే, మన తెలంగాణలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తులకు ప్రోత్సాహం ఇవ్వలేనటువంటి ఒక ఉమ్మడి ప్రభుత్వం ఉన్నది. ఆ ఆంధ్ర పెత్తందారుల నాయకత్వం కింద మనం అంచివేయబడ్డాము, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి కేసీఆర్ గారు లడాయికి సిద్ధమైనప్పుడు ఈ తెలంగాణలో మాలాంటి నిరుపేద కుటుంబీకులు ముందుకు పోవాలంటే ఖచ్చితంగా నేను సైతం ఉద్యమంలో పాల్గొంటానని చెప్పేసి నా పాత్రను కూడా కేసీఆర్ గారిని ఇన్స్పైర్ తీసుకొని మన సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కూడా ఇన్స్పైర్ తీసుకొని ఉద్యమంలో నేను కూడా పార్టిసిపేట్ అవుతానని చెప్పేసి నేను ఆ రోజు ఆలోచించడం జరిగింది. మీకున్న ఆసక్తితో ఉద్యమంలోకి వెళ్ళారు. ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటారు, ఎన్నో సవాళ్ళను కూడా ఎదుర్కొని ఉంటారు. అసలు ఏ కాన్సెప్ట్తో మీరు ఉద్యమంలోకి వెళ్ళారు? ఆనాడు కేసీఆర్ గారు అమరనారాయణ దీక్ష చేసినప్పుడు ఎల్బీనగర్ చౌరస్థ గడ్డ మీద శ్రీకాంతాచార్య అనేటువంటి ఒక బిడ్డ, నేను ఎంబీబీఎస్ చదివినటువంటి ఒక యువకుని, ఇలా ఉద్యోగం రాకపోతే నా కన్న తల్లిదండ్రులు నా కోసము అనేకమైనటువంటి ఒక కష్టాలు వాళ్ళు కష్టపడి చేదు నన్ను ఒక సంకల పిల్లలాగా సాది నా బిడ్డ బతుకుతాడు, రేపు పొద్దున గొప్ప మంచి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థానానికి చేరుకోవాలనేటువంటి తన కష్టాన్ని ధారపోసి, తన రక్తాన్ని ధారపోసి తన కొడుకును చదివిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇలా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండి ఇలా పాపపు పాలకుల కింద మాలాంటి చెమటోడ్చి కష్టపడేటువంటి తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయడానికి ఈ ప్రభుత్వాలు సిద్ధమైనవి. మన ప్రాంతం వస్తే మనం బాగుపడతాం, మన ప్రాంతం వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఇలా ఆంధ్ర వాళ్ళు కుట్ర చేస్తే తెలంగాణ రాకుండా అడ్డుపడితే నా సావుతోనైనా తెలంగాణ రావాలి అని చెప్పేసి ఎల్బీనగర్ చౌరస్త మీద గ్యాన్చులునే పోసుకొని అగ్గిపుల్ల గీక్కొని బగబగ మంటల్లో హాస్పిటల్కి తీసుకువైనా కానీ 80% కాలినటువంటి ఒక ఆ రోజుల్లో కనీసము తెలంగాణ కోసము నేను మళ్ళీ బతుకుంటే తెలంగాణ కోసమే సస్తా అని చెప్పేసి అలాంటి ఒక మంచి తెలంగాణ మాలాంటి విద్యార్థి లోకానికి ఒక మంచి మెసేజ్ పంపాడు.
అంటే అంత చైతన్యం ఉన్నటువంటి ఒక ఈ ప్రాంతంలో ఎంత మనం ఎంత ఒత్తిడికి లేనైనా అని చెప్పేసి ఖచ్చితంగా పోరాడాలి, ఖచ్చితంగా మనం ఏదో చేయాలి, బతికుండి సాధించుకోవాలి. పాపం శ్రీకాంతాచారి గారు ఈ తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి బిడ్డకు ఇలా ఒక మంచి దీక్ష చేయండు, ఒక మేల్కొల్పినటువంటి ఒక మంచి ఒక అమరవీరుడయ్యాడు. ఆ అమరవీరుని యొక్క ఆలోచన అలా ఉంటే నా సాగుతోడైన తెలంగాణ రావాలనుకుని ఆయన అనుకుంటే చనిపోయి సాధించింది ఏమి లేదు, మనం బతికుండి సాధించుకుందామని చెప్పేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో 2,610 కిలోమీటర్లు ఒక మహాపాదయాత్రతోటి అనేకమైనటువంటి కాలేజీలను, అనేకమైనటువంటి ఒక స్కూళ్లను, అనేకమైనటువంటి ఒక పల్లెలను, ప్రతి తల్లిని, ప్రతి బిడ్డను, ప్రతి చెల్లిని, ప్రతి అందరినీ కూడా మేల్కొల్పడానికి నా వంతు పాత్ర ఆత్మహత్యల పరిష్కారం కాదు, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి ఆ రోజు నేను ఒక ఎజెండాతో ముందుకెళ్ళడం జరిగింది. ఇంత పోరాడి తెచ్చుకున్నాం మన తెలంగాణలో, అప్పుడు జాబులు రాలేదని, రిజర్వేషన్లు లేవని, ఆంధ్ర వాళ్ళ పెత్తనం మనపై ఉందని, ఈ విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన విద్యార్థులు కానీ మన ఉద్యోగాలు కానీ పదిలంగా ఉన్నాయా, సంతృప్తిగా ఉన్నారా అసలు తెలంగాణ ప్రజలు, దానిపై మీ అభిప్రాయం? తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక ప్రస్థానమే ఉద్యమ నేపథ్యం. అలాంటి ఉద్యమాన్ని కొనసాగించి ప్రజలను మేలుకొల్పి భారతదేశ రాజకీయాలకే ఒక దీక్షగా ఏర్పడి చేసినటువంటి ఒక మంచి రాజకీయ సమాజాన్ని, ఒక మంచి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ విలువలను కాపాడి ఇలా ఒక దేశానికి ఒక ఐకాన్గా నిలబడినటువంటి ఒక మన కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక సంక్షేమ పథకాలు, నిరుద్యోగ సమస్యను ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే నిరుద్యోగ సమస్య, నీళ్లు నియామకాలు అలాంటి పద్ధతిలో ఉన్నటువంటి దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక తయారు చేసి మరి కంపెనీలను స్థాపించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కూడా చూపించింది. తదనంతరం అందులో వృద్ధాప్యానికి ఆసరాగా నిలబడుతూ, మహిళా లోకానికి అండగా నిలబడుతూ మన మోడల్ స్కూల్ అని చెప్పేసి, గురుకుల పాఠశాలలు అని చెప్పేసి పిల్లలకు మంచి చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ, ఆ చదువుకున్న పిల్లలకు ఎవరైతే ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగతకు ఒక మంచి భద్రత కల్పించిండు కేసీఆర్ గారు. ఒక మంచి ఫిట్మెంట్ వాళ్ళకు, ఒక మంచి జీతాన్ని, అంటే పిల్లలపైన శ్రద్ధ కలగాలి, ఆ పిల్లలను ఒక మంచి బుద్ధిజీవులను తీసుకురావాలి, ఈ దేశంలో ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఈ దేశ ఒక మంచి ఉన్నతమైన ఒక విద్య, ఒక మంచి ఉత్తేజం కలిగిన యువకులే ఈ దేశానికి రక్ష అని చెప్పేసి అనేకమైనటువంటి ఒక పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసి ఇలా కేసీఆర్ గారు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఇలా సమాజాన్ని ఖచ్చితంగా మనం పిరికితనంతో బతకద్దు, ఖచ్చితంగా మనం బతకగలుగుతామైనటువంటి ఒక భరోసాను మాత్రం ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల మనకు అవగాహన కల్పించండి, ఒక మంచి కార్యక్రమాలు కొనసాగినాయి. తెలంగాణ ప్రభుత్వం కోసం మీరు ఇంత పోరాడారు, సో ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమంలో చేసి తెలంగాణ సాధించుకున్నారు, మరి రాజకీయ పరంగా వెళ్ళే ఆలోచన ఏదైనా ఉందా మీకు? ఒకటండి, మేము వచ్చింది సామాజిక నేపథ్యంలో, సామాజిక నేపథ్యంలో వచ్చినటువంటి ఒక వ్యక్తిని కాబట్టి రాజకీయంలో మన పాత్ర చాలా తక్కువ. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు సామాజిక కోణంలోనే ఉద్యమం బలపడింది కాబట్టి సామాజిక పరమైనటువంటి ఒక అంశాలు అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి ఈ సమాజం అనేది ఒకటి పదవి కట్టబెడితే ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి అప్పటి రాజకీయాలు ఏంటంటే ఒక కమర్షియల్ రాజకీయాలు అయిపోయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఒక సామాజిక పరమైనటువంటి ఒక మంచి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి, దృఢమైనటువంటి ఆలోచన ఉన్నారు కాబట్టి ఆ ఆలోచనను ప్రజలకు తీసుకోగలిగితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఇంకిత ముందుకు పోతుంది. అందుకోసమే ఈ రాజకీయాల్లోకి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు రావాలనేటువంటి ఉద్దేశంతో నేను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక హరిప్రియ ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేసి వృద్ధాప్యానికి తోడుగా ఉంటూ, మరియు అనాథలకు ఒక నీడగా ఉంటూ, మరియు పేదరికానికి అండగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణలో 22 పాయింట్ ఉన్నటువంటి మన అడవులు చాలా తక్కువ స్థాయికి పడిపోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో మన అనావృష్టి అతివృష్టి అనేటువంటి ఒక పద్ధతిలో ఈ ఒక తెలంగాణ మన వాతావరణం ముందుకెళ్తూ ఉన్నది. ఇలా రైతుల కళ్ళల్లో
చాలా ఇలా రైతు బతికితే దేశం బతుకుతే, దేశానికి రైతే రాజు అన్నట్టు ఆ రైతు బిడ్డలే ఈ దేశానికి గొప్ప నాయకులు అయ్యారు. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనేమి గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్తో మొదలుకుంటే దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రి దాకా కూడా ఇలా రైతు బిడ్డలే. కాబట్టి ఆ దేశానికి అన్నం పెట్టేటువంటి ఒక రాజు రైతే. కాబట్టి ఆ రైతు బతుకుతేనే దేశం బతుకుతుంది. ఆ రైతుకు ఏం కావాలనేటువంటి ఉద్దేశాన్ని ఖచ్చితంగా మంచి ఒకటి కాన్సెప్ట్ పరిగణన తీసుకొచ్చి కేసీఆర్ గారు హరితహారం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. హరితహారం కార్యక్రమం అంటే ఇలా చెట్లు లేకపోతే మనము ఎంతటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామో ప్రజలకు తెలుసు. ఇలా రైతులు భూమిని నమ్ముకొని ఇలా భూమిలో వేసిన ఇత్తనాలు అన్నీ వర్షం లేక వేసిన ఇత్తనాలు మాడి మషైపోయి కనీసం ఆ వేసిన ఇత్తనాలు ఇంటికి చేరుతాయో, ఆ దినుసు ఏరితే నాకు ఒక పెట్టుబడి, నాకు కనీసం పెట్టుబడి సాయమని అవుతుంది, లేకపోతే ఎక్కువ వస్తే నాకు దిగుబడి సాయమని అవుతుంది, నేను బతకగలుగుతా, నా కొడుకు బతకగలుగుతాడు అనేటువంటి ఒక భరోసాతోటి ఒక ధైర్యంతోటి ఆ వాయుదేవుని నమ్ముకొని ఖచ్చితంగా ఆ వర్షం వస్తే ఆ వేసిన ఇత్తనాల మీద ఆ వర్షపు చుక్కలు పడి ఖచ్చితంగా ఆ పంట పైరుకు వస్తే నా ఇంటికి దినుసు వస్తే నేను ఇంకా గొప్పగా బతుకుతానటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు ఉన్నాడు. ఆ రైతుకు భరోసా కల్పించడానికి హరితహార రూపంలో ఒక దేవుడై హరితదేవుడై కేసీఆర్ గారు వచ్చారు. ఈ కాన్సెప్ట్ను ఖచ్చితంగా ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళాలి. ఇంటింటికి మొక్కలు నాటిపించాలి. నాటినటువంటి ఒక మొక్కలను పెంచడం అది నాటడమే కాదు, నాటిన వాటిని పరిరక్షించాలని చెప్పేసి మేము హరిప్రియ ఫౌండేషన్ ద్వారా ఆ రోజు గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలను ఎంతోమందిని చైతన్యం చేయడం జరిగింది. తరువాత రాజకీయ నేపథ్యంలోకి వస్తే ఇవన్నీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక ప్రస్థానంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను మేము చూశాం కాబట్టి మేము అన్ని రకాల అవగాహన ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, రాజకీయ జీవితాన్ని కొనసాగించాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మొన్నటికి మొన్న స్థానిక ఎన్నికలైనటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నేను మా గోనెపల్లి గ్రామంలో ఒక 5-6 ఓట్లతో మాత్రమే ఒక మేజర్ పంచాయతీలో 5-6 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమంలో మేము ఆ రోజు పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి ఆడారు ధైర్యంతో లడాయికి సిద్ధపడ్డాము. ఇలా ఓడిపోయినంత మాత్రాన మేము ఓటం అనుకుంటలేము, అది గెలుపుకు తొలిమెట్టుగా భావించి ఇంకా రాజకీయ జీవితంలో ఖచ్చితంగా ముందు ముందు అవకాశాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒక మొక్క వని ధైర్యంతో ఉన్నాం. ఇలాంటి రాజకీయ జీవితాన్ని మేము ఇంకా కూడా కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము ఒక మంచి ఒక క్రమశిక్షణమైనటువంటి ఏ పార్టీలో ఉన్నా కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. రాజకీయాలు ఇప్పుడు చాలా కమర్షియల్గా మారిపోయాయి. ఓకే, సో గ్రామీణ వ్యవస్థలో మీరు ఏ విధంగా మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? అలాగే గ్రామీణ వ్యవస్థలో ఓటు హక్కు కూడా చాలా కమర్షియల్గా మారిపోయింది, సో అలాంటి ఓటు విలువను ఏ విధంగా కాపాడాలి, దాని ప్రాముఖ్యత గురించి? ఒకటి, ఇవాళ గ్రామీణ వ్యవస్థలో దీన్ని బాగా గ్రహించాల్సినటువంటి ఒక ఎవరికి బాధ్యత ఉందంటే చదువుకున్నటువంటి ఒక యువకులు. కళ్ళు బొట్లకో సారబొట్లకో అలవాటు పడి మనం 5 సంవత్సరాలు జరిగేటువంటి ఒక పాలనలో మన గ్రామం అద్భుతంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఎవరైతే ఆలోచించేటువంటి నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు కళ్ళు బొట్లో నీళ్ళ బొట్లకో మన ఓటును ఆ నాయకునికి వేయకూడదు ఎప్పుడు కానీ. ఒక మంచితనం కోసం మంచి నాయకుడు మా గ్రామానికి అభివృద్ధి చేస్తాడు, నాకు ఆపద వస్తే వస్తాడు, సంపదకు ఉంటాడు, అన్నిటికీ ఉంటాడు, ఒక మర్యాదగా ఒక మంచి కమిట్మెంట్ తోటి అన్ని రకాలుగా ఉంటాడు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఇలాంటిది కూడా మనం ఆశించద్దు. ఏం ఆశించాలంటే అభివృద్ధి మాత్రమే ఆలోచించాలి. కాబట్టి అలాంటి ఓట్ను మనం ఖచ్చితంగా అలాంటి నాయకుని కోసం అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి నాయకునికి మనము ఎలాంటిది ఆశించకుండా అభివృద్ధి ఆశించేటట్టుగా ఒక స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఆ ఓటును ఉపయోగించుకోవాలి. అది నిజమైనటువంటి ఒక ప్రజాస్వామ్యం. ఇలా ఓటు ఏ రకంగా అయిందంటే, ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, నీ ఓటే రాజ్యమేలే సీట్ అయ్యిందిరా, దాన్ని అమ్ముకుంటే నీ బతుకు ఆగమౌనురా, ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా. ఇది చదువుకున్నటువంటి వ్యక్తి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిపై తన తల్లిదండ్రులకు తన భుజాల మీద పెంచినటువంటి ఒక తల్లిదండ్రులు అక్ష నిరక్షరాస్యతతో వాళ్ళు కనీసం ఎడ్డిదారులో బతికినటువంటి తల్లిదండ్రులు కొంచెం నాగరికత డెవలప్ అయిన కొద్దీ తను శక్తివంతంగా ఆలోచించి ఇంక తను నా కొడుకు బట్ నేను సమాజంలో ఈ రకంగా నేను ఉన్నాను, నేను చదువుకోలేకపోతే ఇలా కనీసము ఇలా నేను తట్టపర పట్టుకొని కూలీలాగానే బతున్నా కానీ సమాజంలో నా కొడుకు ఒక అంబేద్కర్ కావాలి,
సమాజంలో నా కొడుకు ఒక రాష్ట్రపతి ఒక అబ్దుల్ కలాం కావాలి, సమాజంలో ఒక తెలంగాణ మన ఉద్యమకారుడు అన్నాడు ఒక కేసీఆర్ కావాలి, సిద్దిపేట గడ్డను ఒక మంచి రాజకీయంగా కాకుండా ఒక మంచి పరిశుభ్రతమైనటువంటి ఒక ప్రాంతాన్ని చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి ఒక నాయకుడు హరిశనలా కావాలి అని చెప్పేసి ఆ నాగరికత పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ కొడుకు కోసం ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఆ కొడుకు ఏం చేయాలంటే ఆ తల్లిదండ్రులకు భిన్నంగా నా తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి ఒక శ్రమ పడి నన్ను ఇంత కష్టపడి పెంచి పోషించి ఉన్నతమైనటువంటి ఒక విద్యావంతునిగా తీర్చడానికి అనేకమైనటువంటి సందర్భంలో వాళ్ళు ధారపోసినటువంటి చెమటనో రక్తమో మరి ఇవన్నీ కలగలిపి నా తల్లిదండ్రులు ఇంత గుర్తించారు. ఈ ప్రజాస్వామ్యం, ఈ భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఓటును సరైనటువంటి మార్గంలో వినియోగించుకుంటే మన ఊరు అభివృద్ధి చెందుతుంది, మన దేశానికి ఒక మంచి నాయకత్వం ఏర్పడుతుంది, తర్వాత రాష్ట్ర రాజధానిలకు ఒక మంచి నాయకత్వం ఏర్పడుతుంది. తదినంతరం మన దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు కాబట్టి ఈ మంచి నాయకత్వం అందరికి విస్తరించడం ద్వారా ఈ దేశం ఒక అగ్రగామిగా నిలబడుతుంది. అందులో నేను కూడా ఒక అగ్రగామిగా నిలబడతా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ ఓటును సరైనటువంటి ఒక పద్ధతిలో వినియోగించుకున్నప్పుడు ఈ దేశం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటును ఈ రకమైనటువంటి ఇట్లా ఈ విధంగా మనం ఉపయోగించినట్టయితే కమర్షియల్ వ్యవస్థ ఉండదు, క్రైమ్ వ్యవస్థ, క్రిమినల్ వ్యవస్థ ఉండదు. కాబట్టి ఒక మంచి పరిశుభ్రతమైనటువంటి ఒక రాజకీయమే ఏర్పడడం ద్వారా మంచి వాతావరణం నెలకొంటుంది. ఈ విధంగా ఆ ఓటు హక్కు అనేది కొనసాగించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. చివరిగా, ముందు నుంచి మీరు కళాకారుడు ఉద్యమ కళాకారుడు చాలా ఉద్యమంలో పాల్గొన్నారు, అంటే ఉద్యమం అంటే దాదాపు పాటల ద్వారానే పరిచయం అవుతారు. అలాగే మా కోసం నిశిగలో గంగను నీల కుదించలేవా, తెలంగాణ పల్లెలా కరువును కొంతైనా తీర్చలేవా, ఆంధ్రోని పాలనలో అడుగంటిపోయిన ఈ తెలంగాణ పల్లెలు ఎండి ఎడారయ్యి మండిపోతున్న ఈ ప్రాజెక్టులు పల్లెలు, శివుడా నిశిగలో గంగను నీల కుదించలేవా, తెలంగాణ పల్లెల్లా కరువును కొంతైనా తీర్చలేవా. ఓకే, థ్యాంక్ యూ.